దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు శుభవార్త 5వ అధ్యాయము 34వ వచనం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఈ మంచి వాగ్దానం మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, ఈ మాట మన మంచి దేవుడు మనతోనే చెప్తున్నారని నమ్ముదాం. నిజంగా మనకు విశ్వాసం ఉంటే మన విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థత కలుగుతుంది, మనకు సమాధానం కలుగుతుంది. మీరు ఎవరైనా సరే, మీ జీవితంలో ఉన్న సమస్య ఏదైనా సరే, అది అన్నాళ్ళ నుండి మిమ్మల్ని బాధిస్తున్న సమస్య అయినా సరే, మీకు విశ్వాసం ఒక్కటి ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, సందర్భం మీకు చెప్తాను. ఒక స్త్రీ ఉంది, ఆమెకు 12 ఏళ్ల నుండి ఒక బలహీనత ఆమెను ఎంతగానో బాధిస్తుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరకు తను వెళ్ళింది, కానీ తనకున్న రోగం తగ్గల మరెక్కువ క్షీణించింది, మరెక్కువ క్షీణించింది. ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంది, యావదాస్తి అంతా అమ్మేసింది. అంత డబ్బు ఖర్చు పెట్టింది, కానీ తనకున్న వ్యాధి మరెక్కువైంది, తనకున్న బాధ మరెక్కువైపోయింది, మానసికంగా ఉన్న దిగులు కూడా మరెక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఆమె యేసును గురించి వింది. ఎప్పుడైతే యేసును గురించి విందో, ఆ యేసును గురించి వినగానే ఆమెలో విశ్వాసం కలిగింది. బైబిల్లో ఒక మాట రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినేది కూడా యేసును గురించి వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, అప్పుడే మనలో విశ్వాసం కలుగుతుంది. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్నప్పుడు ఆ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారా? యేసయ్యను గురించిన బోధ మీరు వింటున్నారా? యేసయ్య బోధ మీరు వింటే మీకు విశ్వాసం కలిగింది. ఈమె విశ్వాసం కలిగింది. విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో, ఇప్పుడు యేసయ్య గుంపు వస్తూ ఉంది ఆమె కోసం. ఆమె ఆశతో ఎదురు చూస్తుంది, యేసయ్య ఇటువైపు వస్తే బాగుండు అని. ఆమె ఆశను దేవుడు తీర్చడానికే ఆ వైపుగా ఆయన వస్తున్నారు. వస్తున్న చప్పుడు ఆమె వినగానే ఇప్పుడు వెంటనే మనసులో అనుకుంది, నేను ఆయన ముందుకు వెళ్తాను, నా బాధ అంతా ఆయన చెప్పుకుంటాను, ఆయన ద్వారా నేను విడుదల పొందుతాను, నేను స్వస్థత పొందుతాను. ఎందుకంటే ఈయన కుంటి వారిని నడిపిస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, మోగువారిని మాట్లాడిస్తున్నాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతున్నాడు. నాకున్న వ్యాధిని ఇట్టే తగ్గిస్తాడు ఆయన, నేను ఆయనకి చెప్పుకుంటాను అని అనుకుంటూ ఉంది. అనుకుంటూ ఆయన ముందుకు వెళ్ళబోతే ఆయన చుట్టూ పురుషులున్నారు. ఎలా చెప్పాలి నా బాధ, ఎలా చెప్పాలి నా సమస్య, అర్థం కాని పరిస్థితి. అలాగే ప్రక్కకు వచ్చేసింది. ఏసై గుంపు వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉంటే ఆమె వెంటనే అనుకుంటుంది, అయ్యో నా ఏసయ్య కోసం నేను ఎదురు చూశాను ఇన్నాళ్ళు, ఏసై వస్తే ఆయన చెప్పకుండానే నేను పక్కకు ఉండిపోయాను, ఈ బాధతో ఉండిపోయానని చాలా వేదనగా ఆమె దిగులు పడుతూ ఆమె మనసులో ఒకటి అనుకుంది. ఈ ఏసై చాలా శక్తి గలవాడు కదా, ఆయన వస్త్రాలు కూడా శక్తి ఉంటుంది కదా, నేను వెనకాల వెళ్తాను, ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటాను, నాకున్న బలహీనత తగ్గిపోద్ది అని మనసులో నమ్మింది. ఎంత నమ్మకం చూడండి. యేసును గురించి వింది, యేసయ్యను వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతానని మనసులో నమ్మింది. నమ్మి అలాగే ఉండలా గబగబా గబగబా వెళ్ళిపోయింది. వెనక నుండి వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందండి. ఒక అద్భుతం, 12 ఏళ్ల నుండి ఉన్న ఆమె బలహీనత ఆ క్షణంలో తగ్గిపోయింది. ఎంత అద్భుతం. ఈ రోజున యేసయ్యను గురించి మీరు వింటున్నారా? వినండి. వింటున్న వారిలో విశ్వాసం కలుగుతుంది. ఎవరెవరి జీవితంలోనూ చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడనే నమ్మకం కలుగుతుందా? అయితే ఆ నమ్మకంతో యేసయ్య దగ్గరకు వచ్చి యేసు మీద విశ్వాసం ఉంచి పొందుతారా? ఈమె చూడండి, ఆయన దగ్గరికి వెళతాను, ఆయన వస్త్రపు చెంగును ముడతాను అనుకుని ఉండిపోలా వెళ్ళింది. ఆమె వెళ్ళిన ఆమె ముట్టింది అంటే మనసులు అనుకోవటమే కాదు, చేసింది ఆమె. ఎప్పుడైతే చేసిందో 12 ఏళ్ల నుండి ఉన్న ఆ బలహీనత తగ్గిపోయింది. ఇప్పుడు వెంటనే ప్రభు అంటున్నారు, అమ్మా నీకు స్వస్థత రావడానికి గల కారణం ఏంటో చెప్పనా? నీ విశ్వాసమేనమ్మా, నువ్వు నమ్మావు,
అందుకే నీకు స్వస్థత వచ్చింది. ఈ రోజున స్వస్థత రావాలన్నా, అద్భుతం జరగాలన్నా, సమస్యలు తీరాలన్నా, పరిస్థితి మారాలన్నా, మీ జీవితంలో ఏం జరగాలన్నా మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే కార్యం జరగదు. విశ్వాసం లేకపోతే ఏ కార్యం కూడా మనం చూడలేం. ఇక్కడ ఈ అమ్మాయి జీవితంలో విశ్వాసం ఉంది కాబట్టి యేసే అంటున్నారు, అమ్మా నీ విశ్వాసమే నీకు స్వస్థతనిచ్చింది, సమాధానంగా వెళ్ళమ్మా. అంటే ఆయన దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఎవరైనా సమాధానంగానే వెళ్ళాలి. విశ్వాసం ఉంటేనే స్వస్థత, విశ్వాసం ఉండేనే కార్యం జరిగింది, విశ్వాసం ఉంటేనే సమాధానంగా మనం ఉంటాం. దేవుడిచ్చు సమాధానం మీ గుండెల్లో మీ జీవితంలో సమృద్ధిగా ఉండునుగాక. ఆయనచ్చు స్వస్థత, విడుదల, మేలు మీ అందరి జీవితాల్లో కలుగునుగాక. విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో నమ్మండి, విశ్వాసంతో క్రియ చేయండి. దేవుడు మీ అందరి జీవితాల్లో అలనాడు ఆ స్త్రీ జీవితంలో చేసిన దేవుడు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయన చేయునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, వారికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇంకొన్న విశ్వాసమును బలపరచండి, దృఢపరచండి. విశ్వాసం ద్వారా స్వస్థత, సమాధానం, అద్భుతాలు నీ బిడ్డలు చూచునట్లుగా కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.